సాయంత్రం బీజేపీపై కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ఫైర్ అవడం మీరు ఒకసారి చూడొచ్చు. బ్రేకింగ్ వార్తగా బీజేపీ దేశాన్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ విహెచ్ చేసిన కామెంట్లు ఇవి. కర్ణాటక తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్నారు, ఏపీలో మాత్రం దీనిపై ఏమీ మాట్లాడటం లేదంటున్నారు విహెచ్. తమ కూటమి పార్టీల కోసం బీజేపీ మరో రకంగా వ్యవహరిస్తోందంటున్నారు. రాహుల్ గాంధీ ఏం చేయబోతున్నారో కాంగ్రెస్ శ్రేణులు ప్రజలకు చెప్పాలంటున్నారు విహెచ్. పేదవాడిని పైకి తెస్తా అంటున్నాడు. వాళ్ళు ఏమో ఈ దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు. వాళ్ళ తండ్రి అయినటువంటి రాజీవ్ గాంధీ సద్భావన ద్వారా ఈయన కూడా దేశకు జోడే కాక నరేంద్ర పైకి దేశకు తోడే కాక ఈ దేశం యునైటెడ్గా ఉండాలంటే అదేవిధంగా ఆంధ్రలో ఏం జరుగుతుందండి? ఇక్కడ ముస్లింల రిజర్వేషన్ కర్ణాటకలో ఎత్తేస్తూ ఉంటావు, యూపీలో పోయి చెప్తావు, మరి ఇక్కడ పక్క రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రంలో ఇమాములకు 10,000 ఇస్తా అంటావు, 5,000 మోదంకు ఇస్తా అంటావు, 5,000 50 ఏళ్ళు దాటిన ప్రతి ముస్లింకు 5,000 పెన్షన్ అంటున్నావు. మరి ఇక్కడ ముస్లింలు లేరా? యా ముసల్మాన్ అయ్యే, యా గరీబీ మీద అయ్యే, రిక్షా చల్లారే వాళ్ళ, మోస్గా పండిట కల్నే వాళ్ళ, ఈడ రెండు తీతి అది కలిసి ఉంటేనేమో మీరంతా ఏది ముస్లింలకు, సింగల్ అయితేనేమో ముస్లిం దేశానికి ఎలా కొడతావురా బాబు? నీ తరం కాదు, మీ తాత తరం కాదు.